బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు జూనియర్ క్షీర అభిమానులు కటకటాల పాలయ్యారు. అభిమానం మితిమీరి వికృ చేష్టలకు పాల్పడుతుండటంతో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన సినీ కెరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సింహాద్రి సినిమాను రీరిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర బనసంచ పేల్చి కటౌట్లకు అభిషేకాలు పాలాభిషేకాలు చేశారు. అయితే మచిలీపట్నం శ్రీకృష్ణ థియేటర్ దగ్గర 2 మేకలను వేట కొడవలతో దారుణంగా నరికారు. అంతేకాకుండా ఆ రక్తంతో ఎన్టీఆర్ కటౌట్లకు అభిషేకం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ అభిమానులపై చర్యలు తీసుకున్నారు. ఇలా బహిరంగంగా మారణాయుధాలతో హల్చల్ చేయడం, మూగ జీవాలు హింసించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 9 మంది ఎన్టీఆర్ అభిమానులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక హీరోయిన్ హీరోల అభిమానం పట్ల చూపించాల్సి కానీ ఇలా హద్దులు దాటి అభిమానాన్ని ప్రదర్శిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని కూడా పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కటకటాల పాలయ్యారు. అభిమానం మితిమీరి వికృత చేష్టలకు పాల్పడడంతో 9 మంది పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన సినీ కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సింహాద్రి సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర బాణసంచ పేల్చి కటౌట్లకు అభిమానులు పాలాభిషేకాలు చేశారు. అయితే మచిలీపట్నం శ్రీకృష్ణ థియేటర్ దగ్గర 2 మేకలు వేట కొడవలతో దారుణంగా నరికారు. అంతేకాకుండా రక్తంతో ఎన్టీఆర్ కటౌట్లకు అభిషేకాన్ని చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ అభిమానులపై చర్యలు తీసుకున్నారు. ఇలా బహిరంగంగా మారణాయుధాలతో హల్చల్ చేయడం, మూగ జీవాలు హింసించాలని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. 9 మంది ఎన్టీఆర్ అభిమానులు అదుపుకు తీసుకున్నారు. హీరోలు హీరోయిన్ల పట్ల అభిమానం చూపించాలి కానీ ఇలా హద్దులు దాటి అభిమానాన్ని ప్రదర్శిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.